రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశించేది ఏంటంటే దీనివల్ల రాష్ట్ర కాంగ్రెస్కు ఒక ఊపు రావాలి. ఎందుకంటే కేంద్ర బీజేపీ నాయకులు తెలంగాణ బీజేపీపై చాలా కేంద్రీకరిస్తున్నారు. మీకు ప్రతి సందర్భంలోనూ కూడా కేంద్ర బీజేపీ నాయకులు పర్యటిస్తుంటారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లు, కాంగ్రెస్కు 3 సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. నాకు గుర్తున్నంత వరకు ఈ 3 ఏళ్లలో రాహుల్ గాంధీ అసలు పర్యటించాడా అనేదే డౌట్, పర్యటించినట్లు లేదు. కానీ అమిత్ షా మాత్రం అనేక సార్లు రాష్ట్రంలో పర్యటించారు. సో బీజేపీ నాయకులు ఇప్పుడు బండి సంజయ్ కరీంనగర్లో ఆయన అరెస్ట్ చేస్తే దానిపైన నిరసనకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలో కూడా పాల్గొనడానికి కేంద్ర మంత్రులు వచ్చారు. సో ప్రతి సందర్భంలోనూ కేంద్ర నాయకత్వం రాష్ట్ర బీజేపీకి అండగా ఉంటూ రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ఉపయోగపడుతున్నారు. ఇటీవల ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయంలో కూడా నేరుగా అమిత్ షా కుటుంబ సభ్యులతో మాట్లాడడము, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను పంపించడము, ఇవన్నీ చూస్తుంటే కేంద్ర బీజేపీ నాయకత్వం రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమన్వయంతో పనిచేయడము, రాష్ట్ర బీజేపీ జరిపే పోరాటాల్లో కార్యక్రమాల్లో కేంద్ర నాయకత్వం పాల్గొనడము, కేంద్ర నాయకత్వం రాష్ట్ర బీజేపీకి పూర్తిగా అండదండలు ఇస్తుంది అనే వాతావరణం అనేది ఒక్కసారి వెళ్ళాక ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం కలుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీగా ఎమర్జ్ అవుతుంది. దాంతోపాటు బీజేపీ టీఆర్ఎస్లు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. కావాలని టీఆర్ఎస్ఏ బీజేపీని పెంచుతోంది. కేసీఆర్ తొలి దశలో బీజేపీ ప్రభుత్వ విధానాలకు అన్నిటికీ మద్దతు ఇచ్చాడు, జీఎస్టీకి, డిమానిటైజేషన్కు. ఈ విమర్శల నుంచి బయటపడటానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా కేసీఆర్ మిత్రుడేమీ కాదు అనే సంకేతాన్ని కూడా పంపించారు. ఇందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వం మీ బాధ మీరు వాడండి అని వదిలేశారు. ఇక దీంతో ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్తో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్న వాదన బీజేపీ ప్రవేశపెడుతోంది. అసలు కాంగ్రెస్ అసలు తెలంగాణలో లేదు, కాంగ్రెస్ పని అయిపోయింది అనేది క్రియేట్ చేస్తున్నారు. సో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు, మేమే అన్న వాదన భావనను కూడా బీజేపీ క్రియేట్ చేస్తుంది. రాహుల్ గాంధీ పర్యటన ద్వారా ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం పలకాలి అనేది కాంగ్రెస్ నా ఆలోచన. రాహుల్ గాంధీ రంగంలో దిగి అటు మోడీని ఇటు కేసీఆర్ను విమర్శిస్తే తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్తో సంబంధం లేదు, టీఆర్ఎస్తో అమీతిమీ తెలుసుకోవడానికి రెడీగా ఉంది, కేసీఆర్ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలనే ప్రయత్నంతో రాష్ట్రంలో కాంగ్రెస్కు సంబంధాలకు ఎలాంటి అంశము లేదు, ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ మాత్రం టీఆర్ఎస్తో కానీ కేసీఆర్తో కానీ కలిసే ప్రసక్తే లేదు, ఇదేదో రేవంత్ రెడ్డి విధానం కాదు, ఇది రాహుల్ గాంధీ నోట్ నుంచే వచ్చిన విధానం అనేది కాంగ్రెస్ చెప్పదలుచుకుంది. సో ఆ పొలిటికల్ క్లారిటీ ఇవ్వటం కొరకు వరంగల్లో సభ పెట్టారు. దాంతోపాటు రాష్ట్రంలో ఒక పార్టీ శ్రేణిని ఉత్తేజపరచడానికి పార్టీలో మరోసారి కొంత వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కూడా రాహుల్ గాంధీ సభ ఉపయోగపడుతుంది. అయితే సమస్య ఏంటంటే రాహుల్ గాంధీ సమక్షంలో నేతలందరూ కోరస్ ఇచ్చారు, బృందగానం పాడారు, వచ్చి తెలంగాణలో మీ పర్యటన విజయానికి మేమంతా కలిసి కృషి చేస్తామన్నారు. కానీ ఇప్పుడు కలిసి కృషి చేయడం లేదు, విడివిడిగా కృషి చేస్తున్నారు. కలిసి కృషి చేసినా విడివిడిగా కృషి చేసినా రాహుల్ గాంధీ సభకు సభ విజయవంతమైతే అభ్యంతరం లేదు, కానీ విడివిడిగా కృషి చేయడం వల్ల క్రాస్ పర్పజెస్లో పనిచేసి సభ కనుక ఫెయిల్ అయితే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన దెబ్బ తగులుతుంది. సో నాయకులు పోటీ పడి విడివిడిగా ఒకరి మీద ఒకరు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటానికి ఇంకా భారీగా జన సమీకరణ చేశారనుకోండి, రేవంత్ రెడ్డి కన్నా మేము ఎక్కువ సమీకరిస్తామంటూ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఎక్కువ సమీకరించారనుకో, మంచిదే, దానివల్ల కాంగ్రెస్కు నష్టమేం లేదు. ఎక్కడ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి ఎక్కువ సమీకరిస్తారో అని చెప్పి రేవంత్ రెడ్డి వర్గం కూడా ఎక్కువ సమీకరించింది అనుకోండి, పోటీ సమీకరణ కాంపిటేటివ్ మొబిలైజేషన్తో వరంగల్ సభకు భారీగా జన సమీకరణ చేయగలి సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది ఎన్ని విభేదాలు ఉన్నా కూడా. కానీ అలా కాకుండా వీరు ఈ గొడవలు, అంతర్గత కుమ్ములాటలు చివరకు రాహుల్ సభ విజయవంతం కావడంపై కూడా దుష్ప్రభావం చూపిందనుకోండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కోలుకొని దెబ్బ తగులుతుంది. లేదు, రాహుల్ గాంధీ సమక్షంలో గనక ఈ అనైక్యతను విశ్వరూపం చూపిందనుకోండి,
అనైక్యత ప్రదర్శన చేశారనుకోండి, అది కూడా ప్రజల ముందు అంటే భారీగా జన సమీకరణ చేసి కూడా ప్రజల ముందు తమ అనైక్యతను ప్రదర్శించుకున్న కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది. ఈ రెండు పనులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ కనుక రాహుల్ సభను విజయవంతం చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి కొంత పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా రాహుల్ గాంధీని తీసుకెళ్తామంటున్నారు. బహుశా అనుమతులు ఇవ్వకపోవచ్చు, అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఆలోచన కొంత ప్రచారాన్ని ఇస్తుంది. గతంలో కూడా రాహుల్ గాంధీ ఉస్మాన్ సిటీకి వస్తారని చెప్పి ప్రచారం జరిగింది. ఇప్పుడు రాని అనుమతి లేకపోయినా రాహుల్ గాంధీ వచ్చారనుకోండి, మరి రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయికి కూడా వెళ్తుందా? మిలిటెంట్గానైనా మేము రాహుల్ గాంధీ యూనివర్సిటీకి ఎంటర్ అయి తీరుతాడు, ఏం చేసుకుంటారో చేసుకోరనే వైఖరి తీసుకుంటారా? లేదు, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు కనుక మేము మానేసామంటారా? హైకోర్టుకి వెళ్ళి అనుమతులు తెచ్చుకుంటారు? ఇవన్నీ క్వశ్చన్స్. లేదు, ఈ తల్లోపేది కనుక ప్రభుత్వమే అనుమతిస్తా పోయిరానేయండి ఏమవుతుంది అని. సో బట్ డెఫినెట్గా ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డపైన అడుగు పెట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు వచ్చాడన్న వాతావరణానికి కూడా కాంగ్రెస్ తీసుకురాగలుగుతోంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా చూసినా రాహుల్ గాంధీ సభ ఒక పెద్ద రాజకీయ వ్యూహం. ఈ వ్యూహం సక్సెస్ అయితే లాభం, ఫెయిల్ అయితే అదే స్థాయిలో నష్టం కూడా జరుగుతుంది.